మీరు చూస్తాను చాలా వెంకీ ఓల్డ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్ చూడండి అయితే నేను కొన్ని కామెంట్స్ అయితే చూశాను ఫ్రెండ్స్ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా మనం పాస్ చేస్తారా నెక్స్ట్ అటెంప్ట్ చేస్తే పాస్ చేస్తారా అసలు ఎలా పాస్ చేస్తారనేసే నాకు చాలా డౌట్లు అదే చాలా డౌట్స్ అయితే అడిగారు కామెంట్స్లు అయితే నేను చూస్తుంటారు కామెంట్స్ అయితే ఫ్రెండ్స్ మనకైతే ఇంకా ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్ కోసం ఇంకా రిజిస్ట్రేషన్ కూడా మనకైతే ఓపెన్ అయితే కాలేదు మీరైతే డౌట్స్ అయితే అయితే అందరూ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇంకైతే కొన్ని రోజులు అయితే మనకైతే ఈ రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయితే అవుతాయి స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్ అయితే వేయి ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఈ స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్లో అయితే మనం ఎక్కువ అమౌంట్ కదా మనకైతే పాస్ చేసేస్తే మేము రాయకపోయి మినిమం అయితే మనం పాస్ చేయాలంటే మినిమం అయితే రాయాల్సి ఉంటుంది ఫుల్గా మొత్తం బుక్ లెట్ మొత్తం నింపాలి ఇప్పుడైతే మనకి బార్ కోడి విధానం అయితే మనకైతే వచ్చింది బార్కోడ్ విధానంలో కాబట్టి మనకైతే ఎక్కువ మ్యాటర్ నిమితే పాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మీరైతే ఎక్కువ అయితే బుక్ లెట్ మొత్తం నింపడానికి ట్రై చేయండి మినిమం వస్తే మీరు చాయిస్ కూడా అయితే ట్రై చేయండి మినిమం అయితే మనకి మార్క్స్ కూడా మీకు తెలుసు కదా ఎక్కువ అంటే ఇప్పుడు ఈ రండి కాబట్టి మీకైతే ఎక్కువ బుక్ లెట్ అయితే నింపాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎక్కువ నింపితే పేపర్స్ మొత్తం నింపితే మీరైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి రివేషన్ కూడా లేదు ఈ ఎగ్జామ్స్కి అయితే ప్రతి మీకైతే ఎక్కువ డబ్బులు కడతారు కాబట్టి పాస్ అయిపోతామని నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళాక మినిమం అయితే అయితే ట్రై చేయండి మనం ఎక్కువ మనీ కట్టామని చెప్పేసి అయితే నిర్లక్ష్యం అయితే చేయొద్దు అయితే బుక్లెట్ మొత్తం నింపాలి నేను చెప్పిన సజెషన్ అయితే బుక్లెట్ మొత్తం నింపాల్సి వస్తుంది ఆ బుక్లెట్లో మనం ముప్పై పేపర్లు ఇస్తే ఒక పదిహేను పేపర్లు అయితే నింపాల్సి అయితే వస్తుంది మళ్ళీ ఇంకోటి అంటే మీకు మీరు ఏ సిలబస్ గురించి ఆలోచిస్తే మీరు ఏ సబ్జెక్ట్ ఉండే మీద మీరు ఏ ఇయర్లో మీకు ఏ సిలబస్ ఇచ్చాడు ఆ సిలబస్ నుంచి అయితే మనకైతే పేపర్ అయితే వస్తుంది మినిమం అయితే పేపర్ అయితే మార్చడు ఇప్పుడు కొత్త సిలబస్ వచ్చింది కదా సెమిస్టర్ విధానం వచ్చింది కదా అని చెప్పేసి అయితే ఆ సిమ్ పేపర్లు అయితే మీకు ఇవ్వడం మీ ఏ ఇయర్లో అయితే మీరైతే ఫెయిల్ అయ్యారు ఆ ఇయర్ పేపర్ మీకైతే వస్తుంది మీరు ఎటువంటి డౌట్స్ అయితే పడక్కర్లేదు నెక్స్ట్ సిలబస్ కూడా మారదు మీరైతే ఏ ఇయర్లో మీరు ఫెయిల్ అయ్యారు ఆ సిలబస్ అయితే మనకైతే వస్తుంది మీకైతే రిజిస్ట్రేషన్ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది మీరైతే ఇటువంటి అయితే ఏవైతే పెట్టుకోవద్దు మినిమం అయితే మీరు రాయల్స్ అయితే ఉంటుంది తక్కువ తక్కువ రాస్తే మాత్రం ఫెయిల్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది ఎంత డబ్బులు కట్టి మనం ఫెయిల్ అవ్వడానికి అయితే అది కూడా మనకైతే అవకాశాలు ఉన్నాయి ఎంతవరకు అయితే నేను చెప్పిన చేపించిన అయితే బుక్ లెటర్ మొత్తం నింపాలి బుక్ లెట్ మొత్తం నింపితే బుక్ లెటర్కి సగమైన నింపితే కూడా మనకైతే పాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఎందుకంటే మీరు చాలా రోజుల తర్వాత మనకు అది అవకాశం ఇచ్చారు కదా మీరు దీన్ని ఒక ఒకరు ఒకటి రెండు సబ్జెక్టుల గురించి ఉండిపోకైతే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి మేబీ పాస్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే ఈ వీడియో చెప్పాల్సిందే స్పెషల్ ఎగ్జామ్స్ అయితే ఎవరైతే రాస్తారో వాళ్ళైతే బుక్ లెట్ మొత్తం నింపాలి ఇదైతే వీడియో ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్